విమ్బల్టన్ లో మరోసారి టైటిల్ గెలవాలనుకున్న సానియా ఆశలు నెరవేరలేదు. మిక్స్డ్ డబుల్స్ సెమీస్ లో ఈ హైదరాబాద్ టెన్నిస్ స్టార్ పరాజయం పాలైంది. త్వరలో ఆటకు వీడ్కోలు పలుకనున్న నేపథ్యంలో ఓటమి తర్వాత సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన లేఖను సానియా అభిమానులతో పంచుకుంది. భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా త్వరలోనే ఆటకు వీడ్కోలు పలకబోతోంది. గతంలోనే ఈ విషయాన్ని ఆమె ప్రకటించిన నేపథ్యంలో వింబుల్డన్ లో తన చివరి మ్యాచ్ ను ఆడింది. అయితే అక్కడ మరో టైటిల్ గెలవాలనుకున్న ఆమె ఆశలు నెరవేరలేదు. మిక్స్డ్ డబుల్స్ సెమీస్ లో సానియా జోడి పరాజయం పాలైంది. క్రొయేషియాకు చెందిన పావిక్ తో బరిలోకి దిగిన సానియా 6-4, 5-7, 4-6 స్కోర్ తో క్రాజిక్ స్కూప్సిక్ జోడి చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం సానియా తన ట్విట్టర్ లో భావోద్వేగపు లేఖను పోస్ట్ చేసింది. ఇరవై ఏళ్లుగా వింబుల్డన్ లో ఆడుతున్న సానియా, నిన్ను మిస్ అవుతున్నాను, మళ్లీ కలుస్తానో లేదో, కలిసే వరకు గుడ్ బై అంటూ పోస్ట్ చేసింది. ఆట మీకు ఎంతో ఇస్తుంది, మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా. విజయాలు, ఓటములు, నిద్రలేని రాత్రులు, కఠోర శ్రమ, చేదు ఫలితాలు, కన్నీళ్లు, సంతోషం, పోరాటం, సవాళ్లు, కానీ మిగతా ఏ ఉద్యోగం ఇవ్వలేమని సంతృప్తి క్రీడల ద్వారా వస్తున్నందుకు నేను కృతజ్ఞురాలని. వింబుల్డన్ ఒక అద్భుతం. గడిచిన 20 ఏళ్లుగా ఇక్కడ ఆడుతూ ఉండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మనం మళ్లీ కలిసేదాకా నేను నిన్ను మిస్ అవుతున్నా అంటూ తన పోస్ట్ లో సానియా రాసుకొచ్చింది. సానియా వింబుల్డన్ ప్రయాణం 2001లో ప్రారంభమైంది. జూనియర్ స్థాయి నుంచి మొదలుపెట్టిన ఆమె 2015 వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత సానియా సెమీస్ కు చేరటం ఇదే తొలిసారి. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న సానియా త్వరలోనే రిటైర్ కానున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. తల్లి అయిన తర్వాత ఫిట్నెస్ సాధించి పునరాగమనం చేసిన సానియా మేజర్ టైటిల్స్ గెలుచుకోలేకపోయింది. సానియా మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ తో పాటు ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ గెలుచుకుంది. అలాగే మిక్స్డ్ డబుల్స్ లో ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్స్ లో విజేతగా నిలిచింది.